ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియులైన మీ అందరూ బాగున్నారా? దేవుడు కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మరలా మనకు దేవుడు ఒక ఉగ్రత నుంచి తప్పించి మరలా ఒక మంచి మార్గంలో నడిపించడానికి, ఆయన సేవ చేయటానికి, ఆయన పరిచర్యలో ముందుకు సాగటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఈ రోజున మరి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడునట్లుగా ఒక వాక్య అంశాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. ప్రియులరా, నెహెమ్యా గ్రంథములో నుండి 4వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఏమనంటే, దైవజనుడు దేవుని సేవలో దైవ పరిచర్యలో ఉన్నటువంటి నెహెమ్యా, ఆయన తన ప్రజలకు హెచ్చరించిన విధానం, దేవుణ్ణి చూపించినటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. 14వ వచనంలో, అంతట నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును అగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని నేను చెప్పాను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఈ లేఖనములో ప్రియులారా, మనం ఈనాటి దినాల్లో దేవుడు మనతో మాట్లాడే విషయం ఎలా, ఏ విషయంలో మాట్లాడుతున్నారంటే, నెహెమ్యా కూడా తన వంతు తాను తన జాబును మానుకుని, ఉద్యోగాన్ని మానుకుని, దేవుని పని చేయటానికి, ప్రభు పని చేయటానికి తీర్మానించుకుని, సమర్పణ చేసుకుని వచ్చినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, మరి కొదువులు, కొరతలు ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు ముఖ్యంగా అతడు చేసినటువంటి ఒక మంచి ఉపదేశం ఏంటంటే, దేవుడు భయంకరుడు, ఆ దేవుని ఆయన మహాగణుడు, ఆయనను మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచి మాట, ఆయనను జ్ఞాపకం చేసుకునుట. మీరు కూడా, మనము కూడా దేవుని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోనండి. ఆయన జ్ఞాపకాలు గొప్పవి కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోనండి అని ఈ లేఖనము మనకు సెలవిస్తుంది. ఆ దేవునిని జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి అనుభవాలు ఉంటాయి? నెహెమ్యా తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తామండి, దేవుని గురించినటువంటి గొప్పతనాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆయన పరమదేవుడని, పరమ ప్రభు అని, మహాఘనుడని, ఆయన మహోన్నతుడని, ఆఖరి మాట ఆ వచనంలో ఏమనుంటుందంటే, మహాభయంకరుడు. అంటే ఆ విషయాన్ని యూదులు అన్నిటిని గణపరిచారు. ఆయన నామం, ఆయన పరిచర్యలు, ఆయన నామాన్ని గణపరచుటలో, దేవుని ఆరాధించుటలో యూదులు అన్ని గణపరిచారు. కానీ దేవుడు భయంకరుడు అనే విషయాన్ని అజాగ్రత్త పెట్టారు. కొన్ని ఆజ్ఞను చిన్నగా చూశారు, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు వారు తక్కువ చేశారు. ప్రియులారా, అప్పుడు వారికి ఏం కలిగిందంటే శ్రమ కలిగింది. అందుకొరకే చాలామంది ప్రార్థన చేశారు, అలాగే నెహెమ్యా కూడా ప్రార్థించాడు. ఆయన 1వ అధ్యాయము నెహెమ్యా 5వ వచనంలో కూడా ఆ మాట కనిపించదు, మహాభయంకరుడు వగు దేవా అనే మాటలు. కాబట్టి ఇక్కడ కూడా చెబుతున్నాడు దేవుని యొక్క భయంకరత్వం. అందరూ దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు, దేవుని రక్షణనే ప్రకటిస్తున్నారు.
కానీ దేవుడు కోపం వస్తే ఆయన కోపం ఎలా ఉంటుందో కూడా మరి నెహెమే చెబుతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఆయనకి ఎంత కోపం ఉన్నా ఆయన ప్రేమగల దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన కృపమయుడు, ఆయన రక్షకుడు, ఆయనకున్న ప్రేమ మరి ఇంకెవరికి భూమి మీద మనం చూడం. ప్రియులారా, ఈ సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే అనుభవాలని మరి చెబుతున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకనంటే మీకున్న సమస్యలు, మీకున్న పరిస్థితుల్లో దేవుని జ్ఞాపకం చేసుకునండి. అసలు మన బలహీనత ఏంటంటే మనకు వచ్చినటువంటి శోధనలో, సమస్యలో, కొదువులో, కొరతలో ఇట్లాంటివి జరిగినప్పుడు అసలు దేవుణ్ణి మర్చిపోతాం. ఆ పరిస్థితుల్లో ఎవరు మనకు సహాయం చేస్తారనే వెతుకుతూ ఉంటాం. కానీ దేవుని జ్ఞాపకాలు గొప్పగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా నోవాకు వాడని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకాలు స్థిరమైనవి, ఆయన జ్ఞాపకాలు శాశ్వతమైనవి, అది చరిత్ర పుటాలలో చేరేవి. చూసారా, నోవాకు ఓడను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఆగిపోవటానికి, ఆ ప్రళయము తగ్గిపోవటానికి, ఉగ్రత తగ్గిపోవటానికి, దేవుని కోపం నుంచి మళ్లించబడటానికి నోవాకు ఓడ ఆగిన ప్లేసును సిద్ధపరిచినట్లుగా, అది ఇప్పటి వరకు కూడా ఆ జ్ఞాపకాలు, ఆ చరిత్ర గుర్తులు ఇప్పటికీ కూడా పరిశోధనలో కనిపిస్తున్నాయి. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఉన్నతమైన అనుభవం మనకు ఉంటుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, లేఖనాల్లో మనకి ఇట్లా కనిపిస్తుందండి, దేవునిని మరవకూడదు. ద్వితీయోపదేశకాండం 6:12. అలాగే దేవుని నిబంధనను మరవకూడదు. 2 రాజుల గ్రంథం 12:38 మనం చూస్తాం. అంటే ఆయన మర్చిపోకూడదు. అందుకని దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులో ఏది మరవకము. దావీదులో ఉన్న గొప్పతనం. కాబట్టి ఆయన జ్ఞాపకాలు గొప్పవి. దీనిలో ఒక వాక్యాన్ని మీకు, మొదటి వాక్యాన్ని, 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వాక్యము, మొదటి మాట, ఇది దేవునిని జ్ఞాపకం చేసుకున్నటలో ఒక కృతజ్ఞత అనుభవం. మొట్టమొదటి మాట 63:4-5 ఏమనుందంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుచున్నది. ఎంత మంచి మాట. మొదటి మాటలో దేవుని జ్ఞాపకం చేసుకునే విషయాలు, అంటే దేవుని యొక్క పరాక్రమ కార్యములను జ్ఞాపకం చేసుకోండి. మరి కొదువు ఏర్పడింది, లేకపోతే ఇబ్బందులు వచ్చాయి, మేలు జరిగింది, మీరు ఖాళీగా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఖాళీగా ఉండి ఏమేమో చూసి వాటితో వీటితో కాలం గడిపే కంటే, ఎవరితోనో ఊసలాడుతూ సమయాన్ని మరి వ్యర్థపరిచే కంటే, దేవుని కార్యములను, దావీదు కీర్తనలు అంటాడు, నేను రాత్రి జాములు యందు దేవుని అద్భుత కార్యములు, పరాక్రమ కార్యములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొవ్వు మెదడు, క్రొవ్వు బైబిల్లో ఒక శ్రేష్టమైన దానికి గుర్తు. అంటే దేవుని యొక్క సూచక క్రియలు, దేవుని నీ పట్ల చేసిన అద్భుతాలు కదా అండి. ఒకప్పుడు ప్రభువులోకి వచ్చినప్పుడు ఎన్ని దర్శనాలు చూసింటారు, ఒకప్పుడు ప్రభు పరిచయ ప్రారంభంలో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు చేయించుంటారు, ఎంత త్యాగం చేసి ఉంటారు, ఎన్ని నిందలు భరించుంటారు కదండి. కాబట్టి ఆరంభ జీవితంలో దేవుడు మీ పట్ల చేసిన కార్యములు, దేవుడు మీ పట్ల చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఉన్నతంగా, ఎంత కృతజ్ఞత అనుభవంగా ఉంటుంది. మరలా నీలో, నీవు నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రేరేపణ పురికొల్పబడినట్టు నువ్వు ఆ అనుభవాన్ని కలిగి ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు ఆయన పండుకున్నప్పుడు కూడా, రాత్రి జాములప్పుడు కూడా అనంటండి, ఆయన దేవుని కార్యములు జ్ఞాపకం, అద్భుతాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పట్ల ఆయన చేసిన దేవుడు గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తాం. దీనిలో ఇంకొక మాట ఏంటంటే, ఒక రాత్రి నిద్ర పట్టలేదంట అహష్వరోష్ రాజుకి. అప్పుడు ఆ గ్రంథం ఏదో, రాజ్య సమాచార గ్రంథం ఏదో తెప్పించుకుని నిద్ర పట్టినప్పుడు చదివితే దానిలో తన మీద దాడి చేసినటువంటి కుట్రదారులు ఉద్దేశం బయటపడింది. దానికి మేలు చేసినటువంటి ముర్దకై గుర్తులు జ్ఞాపంలోకి వచ్చాడు.
చూసారండి, అది ఆ జ్ఞాపకాలు ఖాళీగా ఉన్నప్పుడు, ఆ గ్రంథం చదివినప్పుడు, అతని జ్ఞాపకాల్లో ముద్దక వచ్చినప్పుడు ఎంత గొప్ప కార్యం జరిగిందంటారు. యూదుల మీద అప్పటికే యూదుల మీద ఉన్న మరణ శాసనం రద్దుపరచబడకుండా మరి అందరూ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ప్రపంచంలో యూదులందరూ చంపాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు కేవలంగా అహష్వరోషు జ్ఞాపకములో వాళ్ళందరూ బ్రతికించబడ్డారు. ఆ గ్రంథం చదవటం వల్ల మొద్దుకై మేలు, మొద్దుకై చేసినటువంటి ఉపకారం ఇవన్నీ జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు సూచన పిల్లరా, మనము కూడా కొన్ని అనేక సందర్భాల్లో మనము కూడా మన ఆధ్యాత్మిక మేల్కొలుపులు చూడండి. చూడండి, ఎందుకు నిద్ర పట్టలేదు, ఎందుకు సమస్య పెరుగుతుంది, ఎందుకు కుటుంబము మరి కుంభకోణంలా ఉంది, ఎందుకు ప్రేమ లేకుండా ఐక్యత దెబ్బతింటుంది, ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఒకసారి మీరు కూడా దేవుని విషయంలో ఏదో మర్చిపోయి ఉంటారు. దేవుని జ్ఞాపకం చేసుకోవటం అనేది మర్చిపోయి ఉంటాడు. అందుకొరకే మనము ఇవి చాలా గొప్ప విషయం. చూడండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఒకప్పుడు కలల్లో నీతో మాట్లాడిన విషయం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసిన అనుభవంలో ఆ పరిశుద్ధాత్మ తాకిడో, ఆ ఉద్యమం ఉత్సాహం, ఆ ఉత్తేజములో ఆ రాత్రంతా ప్రార్థించిన అనుభవాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకాలు లేకపోవటం వలన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుని కార్యాలు ఆగిపోయినాయి, మేము పడిపోయాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి అల్ప విశ్వాసానికి బలహీనతకి అవకాశం ఉంటుంది పిల్లారా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమొద్దంటే ఇది ఒక కృతజ్ఞత అనుభవం. దైవజనులు చెప్తారండి ఏమనంటే, కృపావరములున్న వాళ్ళు పడిపోతారు కానీ కృతజ్ఞత కలిగిన వారు పడిపోరంట అండి. ఈ రోజున అదే తక్కువగా ఉంది. కృతజ్ఞత అనేది కోల్పోయిన అనుభవాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేను చెప్పే మాటల్లో మీరు దేవుని కార్యములు మీ పట్ల చేసిన కార్యములు, ఇశ్రాయేలీయులు చేసిన వారి పట్ల చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీలో ఒక కృతజ్ఞత అనుభవం, ఒక ఉత్తేజము, మీలో ఒక ఉజ్జీవము తప్పనిసరిగా మీరు చూస్తారు. ఆయన పరాక్రమ కార్యాలు మీరు కనుగొంటారు. న్యాయపత్రుల గ్రంథం 16:28 వచనంలో సంసోను కూడానండి ఒక మంచి ప్రతిష్ట కలిగిన వాడు, బలిష్ఠుడు కూడా. దేనికో దాసుడయ్యాడు, ఆ స్త్రీ తొడ మీద తలబెట్టాడు, తన ప్రతిష్టతను పండబెట్టాడు, ప్రాణం విసిగిపోయిన అని రాయబడి ఉంటుంది. తనలో ఉన్నటువంటి ఆత్మీయ ప్రతిష్టతను, రహస్యమును, బల రహస్యమును మరి ఒప్పుగా తప్పని పరిస్థితి, అంత దాసుడిగా ఉన్న పరిస్థితిలో, విసుగుదల పొందిన స్థితిలోనండి సంసోను ఇలాగున ప్రార్థన చేశాడంట, నా దేవా, ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను వచ్చిన పని తుదుముట్టించలేదు, అది సార్థకం కాలేదు, నేనేదో దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, ఆ పని సార్థకం కాల, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తారండి. దేవుడు ఆ బోడుగుండు మళ్ళా మొలకలెత్తినట్లుగా, దేవుడు ఆ ప్రతిష్టను బలపరిచినట్లుగా ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని, ఒక ఉన్నతమైన అనుభవాన్ని ప్రజలు, దేవుడి కార్యాలు, దేవుడు పరాక్రమ గల దేవుడు. ఈ లోకంలో ఆయన కంటే గొప్పవారు లేరు, అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చూడ ఆ దాసుడు ప్రార్థన, ఆ సంసోను ప్రార్థన చూసారండి ఎంత గొప్ప బలం వచ్చిందో. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు వాడని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సాక్షార్థముగా మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. చూసారండి, దావీదు లాంటి ఒక రాజు ఆయన పరాక్రమ కార్యములను, ఉన్నతమైన కార్యములను, ఆయన కార్యములు ప్రపంచము పట్టో అట్టి గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఆ దేవుని వాక్యాన్ని, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పిలుపుకు వాగ్దానం ఉందా? మీ పిలుపు మీకు ఉన్న పిలుపుని జ్ఞాపకం చేసుకోండి. మీ తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఎలా మరి ఉజ్జీవించబడ్డారో, మండారో
అలాంటి ఉద్యమం మరలా దేవుడు మెహిస్తాడు. ప్రియులరా, అందుకొరకే దేవుని యొక్క లేఖనం ఏంటంటే ఆయనను మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండో మాట కూడా జ్ఞాపం చేసుకుందాం ఈ సమయంలో. ప్రకటన గ్రంథములో మొదటి మాటలో గొప్ప విషయం నెహెమ్య అంటాడు కదా. నెహెమ్య ఏమంటాడు, మీరు దేవుని జ్ఞాపం చేసుకోండి, మీ కుటుంబాలు పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ భార్యల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ కుటుంబాల పక్షంగా మీరు దేవుని జ్ఞాపకం చేసుకోనండి, మీ నివాసాలు స్థిరపరచబడతాయి. ఈనాటి దినాల్లో ఒక స్థిరమైన దేవునితో కూడినటువంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ప్రియులారు, రెండో మాట కూడా చూద్దాము. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము మరి ఎఫెసీ సంఘంతో దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి నేను నీ యొద్ద నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఇక్కడ మనము లేఖనములో చూసినటువంటి ఈ రెండో మాటలో ప్రియులరా, దేవుడు అంటున్నాడు ఎఫెసీ సంఘములో ఒక తప్పును మోపుతున్నాడు. ఏంటి ఆ తప్పు అంటే, మొదటి ఉన్న ప్రేమ లేదంటండి. ఆ సంఘానికి, మీ సంఘానికి, మన సంఘానికి, సంఘ సభ్యులైన మీకు మొదటి ప్రేమ ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఒకవేళ లేదు అనుకోండి, నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను, ఏ స్థితిలో పడిపోతేవో దానిని జ్ఞాపకం చేసుకో. అసలు మనం ఎక్కడ పడిపోయామంటే, దేవునిని మొట్టమొదటి ప్రేమ, మొదటి ప్రేమ లేవగానే దేవుని స్తుతించి ఆరాధించే ఆ స్థానము కోల్పోయి ఈనాటి దినాల్లో పొద్దుపోయేదాకా సెల్ ఫోన్లో గడిపి పొద్దున్నే లేచి చీపురు పట్టుకుని దేవునితో గడపటం, మోకరించటం, స్తుతించటం ఆగిపోయిందనుకో, అప్పటి నుంచి నీ కుటుంబం యుద్ధభూమిగా ఉంటుంది. అసలు దీనికి కారణమేంటి, ఎవరు నీకు ప్రేమ పంచకపోవటం కారణమేంటి అని ఆలోచన చేస్తే, నీకు దేవునికి నీకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమైన ప్రేమను నువ్వు పోగొట్టుకుంటేవి. మత్తయి సువార్త 18:22 మనం చూస్తాం కదా, ఆయన ప్రేమ ప్రధానమైనది, మొట్టమొదటిది, పూర్ణ హృదయముతో, ఏమని రాయబడి ఉంటుంది, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అది ప్రధానమైనది, మొదటిది. ఇంకా ఉంటుంది అన్నమాట, ఏమని ఉంటుంది, అది ఆజ్ఞ అయ్యున్నది. దేవుని మీద ప్రేమ తగ్గి పనుల మీద పెరిగింది ప్రేమ కదా. అడవిడి చాలామంది చెబుతూ ఉంటున్నారు. ఏమని చెబుతున్నారు చూసారా, ఏమా ప్రార్థన రావట్లేదంటే తీరిక లేదయ్యా, పని ఉందయ్యా. అది ఏమంటారు మరి, అది భ్రమలో పడిపోయారు, ధనాపేక్షలు పడిపోయారు. మన పితరులను కూడా ఆ లోకాకర్షణ చేతనే ఎంతోమందిని బలహీనపరిచినటువంటి ఆ ధనాపేక్ష, లోకాశలు. ఈరోజు నిన్ను కూడా అట్లా ప్రేరేపింప చేస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, పడిపోవటానికి కారణం ప్రభు ప్రేమ. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మీద ఉండవలసిన ప్రేమ తొలగి ధనం మీదకి వెళ్ళిందేమో, దేవుని మీద ఉండవలసిన ప్రేమ తొలగి వస్తువుల మీదకి వెళ్ళిందేమో, కొత్త వస్తువులు ఏమైనా కొంటే వాటి మీదకి వెళ్ళిందేమో, దేవుని మీద ప్రేమ పొలం మీదకి వెళ్ళిందేమో, వ్యాపారం చేయటంలో పడిందేమో, దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి ప్రథమ స్థానమును కోల్పోయి సెల్ ఫోన్ కార్యక్రమాలు, రకరకాల పబ్జి గేములు, అనేక మంది తీరిక లేకుండా విస్తారంగా వాటిలో కాలం గడుపుట వలన విపరీతమైనటువంటి సమస్యలు, అంతుపట్టనటువంటి రోగాలు, పరీక్షకి అందనటువంటి పరిస్థితులు. ఓ సహోదరి చెబుతుంది, ఇప్పటికి 3 సార్లు టెస్ట్ చేసామండి, ఏమీ లేదంటున్నారు. మరి ఏమైందంటారు, ఏదన్నా దైవాన్ని పట్టుండాలి, లేకపోతే దేవునికి నువ్వు దూరం అయిపోయి ఉండాలి, ఇంకేమై ఉంటుందంటారు.
కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోతువో దీనిని ఈ రెండో మాట, ఇది పునరుద్ధరణ. దేవుని జ్ఞాపకం చేసుకోవటం నీకు పునరుద్ధరణ కలుగుతుంది. దేవుని నువ్వు ఎక్కడ ఎలాగా నువ్వు పడిపోయావో కారణమేంటో ఈ సమస్యలకి. కొన్ని కుటుంబాలు కుంపటి వల్లే ఉంటుంది, ఒకరికొకరికి సమాధానం ఉండదు. మరి ఒక గృహంలోనే మూడేసి నాలుగేసి పార్టీల వలె ఉంటారు, భేదాలతో ఉంటారు, ప్రేమ ఉండదు ప్రియులారా, అన్యోన్యత ఉండదు, ఐక్యత ఉండదు. కారణం ఏంటంటారు మరి? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ స్థితిలో పడి ఆ మొదటి క్రియను చేయి. దేవుని ఆజ్ఞ అతిక్రమము, దేవుని ప్రేమ నుండి తొలగిపోయిన అనుభవం, దేవుని మీద ఉండవలసినటువంటి ప్రేమ హృదయము, అది ఆ వాచ్యలేత తొలగిపోయినప్పుడు అది సరిచేసుకో. లేని ఎడల నేను నీ యొద్ధ నుండి దీపస్తంభమును తీసివేస్తాను. చూసారా, దీపస్తంభం లేకపోతే వెలిగలేనట్టు కదా. దీపస్తంభం దేవుని వాక్యం లేకపోతే నువ్వు చీకట్లో ఉంటావు కదా. దేవుని వాక్యం అనే సన్నిధి లేకపోతే, దేవుని ముఖ కాంతి నీ మీద పడకపోతే, దేవుని నీతి క్రియలు ఆ యొక్క నీతి క్రియలు వాక్యపు అడుగు జాడల దర్శనాలు నీలో లేకపోతే నువ్వు ఒంటరివి కదా. ఎంత డబ్బు ఉంటే ఏమైందండి? ఎంత సంపాదన ఉంటే ఏమైందండి? ఎంత సుఖం ఉంటే ఏమైందండి? కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యమును వాక్య నడిపింపును పోగొట్టుకోవద్దు. ఇదివరకు ఉన్న ప్రార్థన నడిపింపు ఎందుకు లేదు? ఇదివరకు నాశ ఎందుకు లేదు? ఇదివరకు లేవగానే రోజుకి రెండు మూడు అధ్యాయులు చదివేవాళ్ళు బైబిల్. ఇదిగో ఇదివరకు కాలంలో వారానికి ఒక దర్శనం అనేది చెప్పేవాళ్ళు. ఒక ప్రవచనాత్మకమైన దర్శనాలు, ప్రవచనాత్మకమైన కళలు వచ్చాయి. ఇప్పుడేది పర్వాలేదని చెప్పని నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, వాళ్ళలాగ కాదు వీళ్ళలాగ కాదు నేను బాగుండనని అట్లా భ్రమలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. దేవుడు బాగోపోతే నాకు సంపాదన బాగుందండి, దేవుడు నన్ను ఆశీర్వదించి ఎటు చూసిన నాకు సంపాదన అని అనే భ్రమలో ఉంటున్నారు. అది కూడా భ్రమని గ్రహించని ప్రియులారా. దేవుని దర్శనం ఆగిపోయి, దేవుని స్వరం ఆగిపోయి, దేవుని నడిపింపు ఆగిపోయి ఎంతకాలమైంది అంటారు? నీ ప్రతిష్టత నువ్వు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? నీ ఒకప్పుడు నీ పిలుపులో ఎంత ప్రతిష్ట ఉండేది, వైరాగ్యంగా తిరిగే అనుభవం కదండి. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తుంది, దీపస్తంభము తీసివేస్తే చీకటి. వాక్యం ఇలా ఉంటుందండి, ప్రభు చెప్పాడు చీకట్లో నడుచువాడు పడిపోతాడు. యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, చీకట్లో నడుచువాడు తను ఎక్కడికి పోవునో తనకే తెలియదు. ఋతు గ్రంథంలో కూడా లేదా? చీకటిగా ఉన్నప్పుడు, చీకటి చీకటిగా ఉన్నప్పుడు మనుషులు గుర్తింపు లేని స్థితి అని ఉంటుంది కదండి. చీకటి మనుషులు ఒకరికొకరు గుర్తింపు లేని స్థలము, మనుషులు వీరెవరో గుర్తింపు లేని స్థితి, అది చీకటి. తండ్రిని తండ్రిగా మాట్లాడుతున్నారా? భార్యని భార్యగా మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు ఒకసారి ఆలోచించండి, పిల్లలు ఎలా ఉన్నారు కదా, ఒకసారి ఆలోచించండి. గుర్తింపు ఎందుకు లేదు? దీపస్తంభం ఇప్పటికే తొలగిపోయిందేమో, దేవుడు తీసేసాడేమో, దాని విషయం జ్ఞాపకం చేసుకోండి. దావీదు అందరూ యుద్ధానికి వెళ్ళారు, అయ్యగారు మిద్ది మీద ఉన్నాడు కదండి. దావీదు లాంటి ఒక దైవ ఆలోచనలు, దైవ ఉద్దేశములు, దైవ చిత్తములు నడిచే పరాక్రమం కలిగిన భక్తి ఆయనది. ఎందుకు పడిపోయాడు? ఎందుకు తొట్టిల్లాడు? ఎందుకు శ్రమ అనిపిస్తున్నాడు? కుటుంబాల్లో కలతలు, మరి అతను ఎక్కువ ప్రేమించే అంశాలోమే కానీ ఇంక ఎవరైనా కానీ, మరి ఆ ఇల్లు యుద్ధభూమిగా ఉంటా కారణం ఏంటంటే, అందరూ యుద్ధానికి వెళ్ళాడు, అందరూ వెళ్ళారు, ఈయన మిద్ది మీద ఉన్నాడు. అందరూ ప్రార్థనకి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? చాలామంది వస్తారండి, అంత స్తుతి ఆరాధన అయిపోయాక వాక్యం ప్రారంభించేటప్పుడు వస్తారు. ఏమండి ఎంత పడిపోయావంటావు? ఎప్పటికప్పుడుగా వెళ్ళేనని సమర్థించుకుంటాం తప్పితే ఎంత పడిపోయారు? దేవుని సన్నిధి అంటే శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, మరి ప్రయాసం లేదు. దావీదు అందరూ ప్రార్థన యుద్ధానికి వెళ్ళారు, ఈయన కూడా వెళ్ళాలి కదండి. అందరూ ప్రార్థన ప్రారంభించారు, మరలా దేవుడు ద్వారం తెరిచాడు, కరోనా నుంచి కాపాడాడు, మరలా కొన్ని ద్వారాలు మందిర ద్వారాలు తెరవబడ్డాయి. ఇంకా భయముతో వణుకుతో గదుల్లో దాముకొని దేవుడు కాదా కాపాడింది, దేవుడు కాదని రక్షించింది, ఒకసారి ఆలోచించేయండి. చూడండి, అందరూ యుద్ధానికి వెళ్ళారు, దావీదు యుద్ధానికి వెళ్ళా, అదే పడిపోవటం కారణం. అందరూ ప్రార్థనకు వెళ్తున్నారు, ఉపాసన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఆరాధిస్తున్నారు, నీ వెళ్ళట్లేదు. నీ పడిపోవటానికి ప్రారంభం మొదట దశ అదే. కాబట్టి దేవుడు ఆయన రాజుని, నేను పడిపోయిన అన్న సంగతి కూడా మర్చిపోయాడు. చాలామంది ఇట్లాగే ఉన్నారు, నా తాను వెళ్ళి
ఒక ఉపద్ఘాతం చెప్పి, ఒక ఉద్దేశం చెప్పి, ఉపమానం చెప్పి ఆ మనుషుడు నీవే అనేంత వరకు అతను చేసిన పాపము అతను మర్చిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, మర్చిపోయాడు. రాజు కదా అండి, పోని రాజు కదా, సమర్థించుకోవచ్చు, సమర్థించుకోలా, కానీ తన పాపాన్ని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. చూసారు 51వ కీర్తన తన పాపను గురించి రాశాడు. యేసుప్రభు కూడా అదే చెప్పాడు. ఏంటంటే చాలామంది మర్చిపోతున్నారు. ఏ విషయం అంటే ఆ 18వ అధ్యాయంలో 25వ వచనంలో ఉపమా యేసుప్రభు చెప్పాడు కదా, 10,000 తలాంతులు కలిగిన వాడిని నేను చెల్లించలేనే అప్పు కొంత గడువు అంటే ఆ ఇవ్వలేని పరిస్థితి. అతను బంగారం తాకట్టు పెడతానికి లేదు, పొలము లేదు, భార్య పిల్లలు తాకట్టు పెట్టాలి, అలాంటి పరిస్థితిలో క్షమించేశాడు దేవుడు. కానీ ప్రియులారా వినండి, 50 రూపాయలు అప్పు ఉండేవాడిని గొంతుకు పట్టుకున్నాడు, నువ్వు నా 50 రూపాయలు ఇస్తావా సత్తావా అని. అంటే ఈ ఉపమానంలో మీకు చెప్పిన మాట, అతడేం మర్చిపోయాడు అంటారు? 10,000 తలాంతులు అప్పు, రుణమాఫీ జరిగింది కదా, అతను అప్పు అంత తీరిపోయింది, పాపం అంత క్షమించబడింది, మర్చిపోయాడండి. అతను పాపం క్షమించడం మర్చిపోయాడు. తనకంటే తక్కువ వాడిని గొంతుకు పట్టాడు. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ప్రభు ఆత్మతో నింపబడదాం. మీరు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి క్రియ మరలా దేవుని సన్నిధిని ఆజ్ఞను ప్రారంభించు, పునరుద్ధరించబడు, శక్తితో నింపబడు, దేవునికి దగ్గరగా ఉండు. ప్రియులారా, ప్రభు రాకడ దినాలండి. నువ్వు లేవాలి, లేచి నడుచుకున్నప్పుడు దేవునికి తోడుగా ఉంటాడు. దేవుని ఆత్మనికి తోడుగా ఉండి నిన్ను బలపరుచునుగాక. అనేక ఉద్దేశములు నీ పట్ల దేవుడు జరిగించునుగాక. మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగా, మరలా మీరు లేపబడుదురుగాక, మరలా లేచి దేవునిని ఆరాధించుదురుగాక. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన మీకు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఈ మనవులను ముద్రించండి, విన్నవారు ప్రతివారిని ఆశీర్వాద కలిగించేయమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు స్తోత్రాలు, వందనాలండి. మీకు ఈ కార్యక్రమం, ఈ క్రమం మీకు నచ్చినట్లయితే మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీకు ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే, అది ఎలాంటి అవసరమైనా, అది ఎలాంటి అవసరమైనా మీకోసం ప్రార్థన చేస్తాం తప్పనిసరిగా. అనారోగ్యమైనా, అది కోర్టు సమస్యలైనా, అది ఏ కార్యక్రమమైనా మీకోసం మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మంచిగా జరుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీ అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి, ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తానని మనం చేస్తూ మీ అందరికీ వందనాలండి.